హాయ్ వ్యూవర్స్, 11th వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ అయితే పోటాపోటీగా జరిగింది. ఇక ఆపరేషన్ సత్య పేరుతో ఫ్యాన్స్ అయితే పెద్ద యుద్ధమే చేయడం జరిగింది. అంటే సత్యని ఎలిమినేట్ చేయాలని అనుకున్నారు. కానీ లాస్ట్ 2 డేస్ మాత్రం సత్య ఫ్యాన్స్ తో పాటు రేవంత్ అండ్ శ్రీహాన్ ఫ్యాన్స్ ఓటింగ్ కూడా రావడంతో సత్య సేఫ్ జోన్ లోకి వెళ్లిపోవడం జరిగింది. ఇక సత్య సేవ్ అయిపోవడంతో మరీనా, రోహిత్ వీరిద్దరు డేంజర్ లో ఉన్నారు. ఇక వీరిద్దరిలో కూడా సింగిల్ ఎలిమినేషన్ కాబట్టి ఒకరే ఎలిమినేట్ అవుతారు. సో మరీనా కంటే రోహిత్ గేమ్ పరంగా కానీ మాట్లాడడం పరంగా కానీ బెటర్ కాబట్టి తనకి కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. సో రోహిత్ కి మంచి ఓటింగ్ రావడంతో తను సేఫ్ జోన్ లోకి వెళ్లి మరీనా ఎలిమినేట్ అవడం జరిగింది. ఈ వీక్ ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ మరీనా కూడా మంచి పాజిటివిటీతోనే బయటికి రావడం జరుగుతుంది. అంటే ఎటువంటి నెగిటివిటీ స్ప్రెడ్ కాకుండా ఒక మంచి పాజిటివ్ వైబ్స్తో తను బయటికి రావడం జరుగుతుంది, కాబట్టి తనకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అని కోరుకుంటున్నాము. మరీనాకి ప్రేక్షకులందరితో పాటు మన ఛానల్ తరఫున కూడా ఆల్ ద బెస్ట్. అయితే కన్ఫర్మ్ అప్డేట్, ఒకవేళ దీనిలో ఏమైనా చేంజెస్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో మీకు పిన్ చేసి ఉంచుతాను. సో మీరైతే తప్పకుండా వాచ్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇక మరీనా ఎలిమినేషన్ పై మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి.